జరిగిన డ్రామా తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నా, ఫామ్ హౌస్ వాళ్ళదే, డబ్బులు తరలించేది ఎమ్మెల్యే బంధు వాహనమే, కాంప్లైంట్ ఇచ్చింది వాళ్ళే, పైసలు ఇస్తానే ఊడో అంటే గుళ్ళ గాలి కొట్టంగానే ఊడాడు. వాడు ఫోన్ చేస్తున్నాడ, వాడు ఎవడో తెలియదు వరకు, ఎక్కడ కనబడ్డాడు ఎవరికైనా. వాడు మన కేసీఆర్ కుటుంబ సభ్యుతోని బిజినెస్ పార్ట్నర్షిప్, వాడు టీఆర్ఎస్ఏ, మరి బీజేపీతో పార్ట్నర్షిప్ ఉందా? వానికైనా గాలి కొట్టంగానే పార్ట్నర్షిప్ ఉందా బీజేపీతోని? కొద్ది ఆరోపణలు వస్తున్నాయో. వాడు బీజేపీ నాయకులతోని వ్యాపార సంబంధాలు లేయా? కేసీఆర్ కుటుంబంతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వాడు టీఆర్ఎస్ఏ, ఆడికి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే, ఫామ్ హౌస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేదే, ఫిర్యాదు వేసింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే, మళ్ళీ బాధితులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఎవ్వరన్నా అంతరా దీనివరైనా? దీనికి ఒక పోలీస్ కమిషనర్ మొత్తం దీనికి తతంగమంతా ఆయనే. అంతవరకు ఒక మంత్రిని అత్యాయత్నం చేస్తారని చెప్పి ఢిల్లీలో ఇన్నే కథాదం వేసింది, మళ్ళీ ఆయనే. మళ్ళీ ఏం చేశారు? ఆయనే జ్యుడిషియల్, ఆయనే ఏరియాలో ఉండేటువంటి ప్రయత్నమే మోయినాబాద్. వేరే కాడ డ్రామాలు చేయాలి, చేస్తే వేరే కమిషనర్ ఒప్పుకోడు కదా. మరి అదే కమిషనరు ఆయన ఏరియాలో ఆయన పరిసర ఆయన పరిధిలో ఉండేటువంటి ప్రాంతాన్ని మాత్రం ఎంచుకుంటారు. మళ్ళీ కమిషనర్ తప్పించుకుంటావాడిని ఇప్పుడు దీని నుంచి ఎవరు కాపాడాలి? నేను మళ్ళీ చెప్తున్నా, సీసీ ఫుటేజ్ బయటపెట్టండి. దక్కన్ కిచెన్ సెంటర్ హోటల్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ పెట్టండి, బయటపెట్టండి. ఈ ఫామ్ హౌస్ సీసీ ఫుటేజ్ మొత్తం బయటపెట్టాలి. ప్రగతి భవన్ కు ఈ వారం రోజుల నుంచి ఎవరు వచ్చిపోయారు? ప్రగతి భవన్ లో ఎవడున్నాడు? ఇదంతా బయటపెట్టాలి. ఢిల్లీలో ముఖ్యమంత్రిని ఎవరు కలిసిర్రు? ఇది బయటపెట్టాలి. ఈ సిపి కాలిస్ ఫోన్ కాలిస్ బయటపెట్టాలి. ఈ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్ కాలిస్ బయటపెట్టాలి. ఎవడైతే జిల్లా స్వామీజీల ఫోన్ కాలిస్ బయటపెట్టాలి. ఎవడైతే ప్రధాన పాత్రధారి సూత్రధారి వీళ్ళు చెప్తున్నారు వాణి కాలిస్ట్ ఫోన్ కాలిస్ట్ బయట ముఖ్యమంత్రి ఇంటికి ఉన్న ల్యాండ్ ఫోన్ లిస్ట్ కూడా ఇచ్చి బయట తీయాలి. ఇవన్నీ ఇస్తారు, తప్పకుండా చేయాల్సిందే. తీయాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో కాదు. ఇది కొత్త కొత్త ఆడియోస్ తయారు చేస్తున్నారట, కొత్త కొత్త వీడియోస్ తయారు చేస్తున్నారట. అవి టైం కందలే రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి చెప్పిన స్క్రిప్ట్ వేరే, జరిగింది వేరే. అందుకే డైమండ్ కథ అడ్డ జిల్లాకే అయిపోయిన పరిస్థితి. బొల్లా బొక్కల పడ్డాడు, బుమరాంగ్ అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలో తయారు చేస్తుంది, మళ్ళీ దీన్ని ఎట్లా దింపాలని తయారు చేస్తున్నాడు దీన్ని. ఇవన్నీ ముఖ్యమంత్రి బయటపెట్టాలి. మేము దీన్ని ఒలిపెట్టే ప్రసక్తి లేదు. హైకోర్టు కోర్టు ఆశ్రయిస్తాం. మేము కోర్టు నమ్ముకుంటాం, చట్టాన్ని నమ్ముకుంటాం. కమిషనర్ సంగతి ఏంది? దీని వెనుక ఉన్న సంగతి ఏంది? లాస్ట్కు పైసలు, ఒక పోలీస్ కమిషనరు పైసలు దొరికినాయంటారు, పోలీసులు పైసలు దొరికినాయంటారు. మరి పైసలు బ్యాగు ఓపెన్ చేసి మీడియాకు ప్రజలు చూపటం లేదు? దాని పైసలనే బాంబులు ఏమో తెలుసు, మీడియా చూపటాలి కదా. నిన్న పొద్దున ఎఫ్ఐఆర్ అయింది, పొద్దున ఎఫ్ఐఆర్ అనక రెండు ఛానల్కే అయిపోయినాయి కమిషనర్. రెండు ఛానల్ పొద్దు నుంచి రే చూస్తాను ఫామ్ హౌస్ దగ్గర. ఏం చేయాలి, ఎట్లా బయటపెట్టాలి, ఎట్లా ప్రజలు నమ్మించాలి? ఒక రెండు ఛానల్ దానిలో టీ ఛానల్, వాళ్ళ బూత్ ఛానల్ కూడా దానిలా. ఇక దాన్ని ఎవరు నమ్మడానికి ఇంకో ఛానల్ సంఖ్యలు వేసుకున్నారు. వాళ్ళ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ రెండు ఛానల్ సంబంధించిన రిపోర్టర్లు పోతున్నారు, వస్తున్నారు, రెక్కీ వేసారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా నమ్మేయాలి, ఎవరి రిపోర్టర్ ఎటు నుంచి రావాలి, ఏ కెమెరా ఎటు నుంచి పెట్టాలి, ఎవరు ఏం మాట్లాడాలి. లాస్ట్కి ఏమైంది? పోయి ఒక ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అని చెప్పాడు. నాకు ఏం తెలియదు, నన్ను ఫామ్ హౌస్ అమ్మంటే వచ్చిన మా ఫ్రెండ్ ఫామ్ హౌస్ ఏమైంది అలా తెలియదు. ఏం సమాధానం వచ్చేది? పాపం ఆ ఎమ్మెల్యే సరిగ్గా ప్రిపేర్ చేయనట్టున్నాడు. నేను అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడడం కరేజ్ పడేసింది మీడియా, అది కూడా చూపడతలేదు. పని స్పెషల్ పై నుంచి సేమ్ ఆఫీస్ వస్తుంది, ఇది ఒక్కటి ఏకండి ప్లీజ్ అని. ఏ ఛానల్ చూసినా వస్తలేదు అది. అక్కడ ఒక ఏసీపీ మాట్లాడే, ఏసీపీ డీసీపీ మాట్లాడే కండిషన్ పడేసారు. తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం.
దీని మీద సీబీఐ విచారణ జరగాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రికి అకలుంటే ఏమన్నా కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే నువ్వే ముందు స్పందించు. నువ్వు కూడా ఎన్నికల కమిషన్ ఈ మునుగోడు ఎన్నికలతో ముడిపడినటువంటి సమస్య ఇది. ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం, ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తాం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తాం, ఢిల్లీలో కూడా కంప్లైంట్ ఇస్తాము, కోర్టును ఆశ్రయిస్తాం. వాస్తవ విషయాలు బయటికి రావాల్సిందే. ఏమి ఉండాలో ఉంది కదా, నడుస్తుందిగా మునుగోడు ప్రజలు నమ్మించవచ్చని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టపడే ప్రసక్తి లేదు నేను.